కూలీ సంఘం నుండి మావోయిస్ట్ పార్టీ వరకు ఓ 45 ఏళ్ళు 100 సార్లు పోలీసులతో దెబ్బలు తిన్నాడు. ఓ 4-5 సార్లు జైలు పాలయ్యాడు. అయినా విప్లవ సానుభూతి పరిడిగా ఉన్న 80 ఏళ్ల దాడి రాజన్న బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశాడు. జూలపల్లి మండలం కాచాపూర్కు చెందిన దాడి రాజన్న, కాచాపూర్ తొలితరం నక్సలైట్ నాయకుడు కంది లచ్చారెడ్డి, మావోయిస్ట్ పార్టీ మాజీ కేంద్ర కమిటీ సెక్రటరీ గణపతి నుండి మొన్నటి పెద్దపల్లి ఏరియా కార్యదర్శి కంకనాల రాజిరెడ్డి వరకు ఎందరికో లిమిటెంట్గా కొరియర్గా పనిచేశారు. తన 45 ఏళ్ల కాలంలో 100 సార్లు పోలీసులతో దెబ్బలు తిన్నట్టు చెప్పేవారు. కాచాపూర్ దాడి రాజయ్య ఒకనాడు పెద్దపల్లి డివిజన్లోని పోలీస్ అధికారులకు మోస్ట్ వాంటెడ్ వార్ మిలిటెంట్. దాడి రాజయ్యను ఓ 20 మంది పోలీస్ అధికారులు ఓ 100 సార్లు చితకగొట్టారు. 100 సార్లు పోలీసులతో దెబ్బలు తిన్న రాజన్న 4 సార్లు జైలుకు వెళ్లి వచ్చిన విప్లవ సానుభూతి పరుడుగానే జీవితాంతం ఉన్నారు. 10 ఏళ్ల మావోయిస్టు కార్యకలాపాలు డివిజన్లో కనుమరుగయ్యాయి. కానీ కాచాపూర్ నుండి తొలుత ఉద్యమంలో అడుగుపెట్టిన కంది లచ్చిరెడ్డికి మిలిటెంట్గా పనిచేసిన దాడి రాజయ్య, గణపతి, కోటేశ్వరరావు, వేణుగోపాల్, వాడకాపూర్ చంద్రమౌళి ఇలా పదుల సంఖ్యలో సీనియర్ మావోయిస్ట్ పార్టీ నాయకులకు నమ్మకస్తుడిగా పనిచేసిన సమయంలో పోలీసులు ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా తనకేమీ తెలియదంటూనే వారు సానుభూతిపరుడుగా కొనసాగారు. ఇటీవల అనారోగ్యంతో ఉన్న రాజన్న బుధవారం రాత్రి కాచాపూర్లో కన్నుమూశాడు. గురువారం అంతిమ సంస్కారం బంధువులు ముగించారు.